ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ చంద్రబాబు మీద ఉన్న వివిధ కాంట్రావర్సీస్ ఆయనంతటా ఆయనగా తెలివిగా క్లియర్ చేసుకునే పని చేస్తున్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు లాంటి అంశాలని బాలయ్యతో అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కవర్ చేసుకురావడం, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం పెంచుకుంటూ కలిసిపోతున్నామన్నటువంటి దాన్ని నిదానంగా కేడర్తో అటు రెండు పార్టీల కేడర్లోకి వెళ్ళేటట్టు చేయడం లాంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అట్లాంటిదే మొన్న జరిగినటువంటి ప్రచారం. 10వ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అది కాస్త ఫేక్ అని తేలింది. అది తెలుగుదేశం అనుకూల వర్గమే ప్రొజెక్ట్ చేసింది. బట్ అది ఎందుకు అలా జరిగిందో తెలియదు. నేను అనుకున్నది ఏంటంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కూడా సెట్ చేసేసుకుంటే ఇక, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, ఇంకా అన్ని రకాలైనటువంటి అపప్రదలు లేదంటే కనుక అన్ని రకాలైన అపోహల నుంచి దూరం చేసుకుని పూర్తి యాక్టివ్గా రావడానికి చంద్రబాబు మార్గం సిద్ధం చేసుకుంటున్నారని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇప్పుడు కనబడుతోంది ఏంటంటే, నిన్న నాటు పాటకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఇచ్చేసినటువంటి ట్వీట్లలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్లలో సినిమా యూనిట్తో పాటుగా ఆ నాటు పాటని హ్యాష్ ట్యాగ్ చేశారు. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ అభినందనలు తెలిపారు. బట్ నిన్న లోకేష్ అట్లాగే చంద్రబాబు వీళ్ళిద్దరి ట్వీట్లలో మాత్రం కేవలం రాజమౌళి, కీరవాణి వీళ్ళనే టచ్ చేస్తూ వచ్చారు. బట్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ట్వీట్కి రెస్పాండ్ అయ్యారు. ప్రధానమంత్రి దానికి కూడా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి. అదే సందర్భంలో ఇటు చంద్రబాబు దానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే చంద్రబాబు దానికి ఇక్కడ రామ్ చరణ్కి వచ్చేటప్పటికి తనని ట్యాగ్ చేయలేదు. సరే, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చేశాడు అంటే ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారేమో అని థ్యాంక్ యూ మామయ్య అని పెట్టినటువంటిది ఇక్కడ నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ని వద్దన్న కోణంలోనే బాబున్నారు. ఎందుకంటే పవన్ ఎట్లాగో వచ్చేశారు కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో నాలుగు వైపుల నాలుగురు, ఓ పక్కన చంద్రబాబు, ఇంకో పక్కన లోకేష్, మరోవైపున పవన్ కళ్యాణ్, ఇంకోవైపున బాలకృష్ణ, నలుగురు నాలుగు వైపుల నుంచి ముట్టడించబోతున్నారు రాష్ట్రాన్ని, ప్రచారపు ముట్టడి. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాలయ్యకి నచ్చడు. అదే సందర్భంలో చంద్రబాబుకి ఇబ్బందే. రాబోయేటువంటి రోజుల్లో లోకేష్కి ప్రాబ్లం రాకుండా చూడాలి. ఈ కోణంలో పక్కనే పెడుతున్నారా లేదు, రాబోయే రోజుల్లో ఏమన్నా అక్కడి నుంచి వచ్చాక ఏమన్నా కలిసి అది కూడా సార్ట్అవుట్ చేస్తారు, ఇక చూడాల్సి ఉంది.